జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశాలు. ఉదాహరణకు మనం ఇవాళ రైతు బంధు పథకం తీసుకుంటే వాస్తవానికి ఎన్నికల సంబంధం లేదు, 14 మేనిఫెస్టోలో లేదు. మేము 18 కనుక ఎన్నికల ముందు ఆగిపెట్టింది కాదు. రైతు రుణమాఫీ పూర్తి రైతు నాగిల భుజాన పెట్టుకొని పొలానికి పోవాలి తప్ప కండవ భుజాన్ని వేసుకొని అప్పు కొరకు పోకూడదు. ఇంకే రైతు పేరు సిద్ధంగా ఉండాలి చినుకుబడే నాటికి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసి ప్రతి సంవత్సరం రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుకోవడం మద్దతు ఇవ్వాలన్న పథకం రైతు బంధు పథకం. ఎన్నికల సంబంధం లేకుండా మేనిఫెస్టో లేకుండా వచ్చిన విషయం. అదే సందర్భంలో రైతు బీమా, రైతాంగం మీద అయితే గతంలో దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఆత్మహత్యలే కాదు, రైతు ఏ కారణం చేత మరణించినా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు 10 రోజులు కూడా తిరగక ముందే వారి ఇంటికి చేరేటట్లు ఏర్పాటు చేసిన రైతు బీమా పథకం. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పథకం. రైతాంగానికి ఒక గొప్ప ఊరటనిచ్చిన పథకం, రైతు కుటుంబాలకి ఒక ధైర్యం ఇచ్చిన పథకం. ఇది కూడా ఇవాళ ఎన్నికల సంబంధం లేకుండా మేనిఫెస్టోలో లేని అంశం. ఎవరు రైతులు డిమాండ్ చేయలే, రైతు సంఘాలు డిమాండ్ చేయలే, ఎవరు ఊహలో కూడా లేని పథకం. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. అదే పద్ధతిలో కళ్యాణ లక్ష్మి పథకం, కేసీఆర్ కిట్ పథకం, ఇటువంటి పథకాలన్నీ తీసుకున్నప్పుడు ఇవేవి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటి కూడా ప్రజల బాధలు తీర్చడానికి, ప్రజలకు ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి, ఈ సమాజం నుంచి ఆకలిని దారిద్రాన్ని పారదొలడానికి తీసుకోవాల్సిన చర్యలన్నిటిని కూడా తనే స్వయంగా ఆలోచించి రూపొందించి ఎక్కడ కూడా మధ్యలో హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ప్రత్యక్షంగా హైదరాబాద్ నుంచి బయలుదేరితే వాళ్ళ అకౌంట్లలోకి ప్రతి రూపాయి చేరే విధంగా, ఎటువంటి పైరవులకు ఎటువంటి అవినీతికో అవకాశం లేకుండా ఇవ్వడం అనేది ఏదైతే ఉందో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రైతాంగంలో చర్చ తీసుకొచ్చు. 24 గంటల విద్యుత్తు, వాస్తవానికి మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైందే విద్యుత్తు పైన. రాష్ట్రం ఏర్పడే ముందు విద్యుత్తు చుట్టే తిరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్తే ఉండదు తెలంగాణలో అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి మాటలు. ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించి ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. సంవత్సరంలోపే రైతాంగానికి 7 గంటలు చేసి, మరో సంవత్సరానికి 9 గంటలు చేసి, 3 ఏళ్ల నాటికి 24 గంటల విద్యుత్తును రైతాంగానికి అందుబాటులో ఉంచిన ఏకైక రాష్ట్రంగా రికార్డు సృష్టించారు. అది 24 గంటలు కూడా ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రంగానే తెలంగాణ ఇప్పటికీ కూడా భారతదేశంలో నిలబడింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రారంభంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, కర్ణాటక ప్రజలు కావచ్చు, మహారాష్ట్ర ప్రజలు కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రజలు కావచ్చు, మన చుట్టూ ఆనుకొనున్న రాష్ట్రాలలో ప్రజలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకోవడం కాదు, వాళ్ళు ప్రత్యక్ష మౌనంలో చూసారు. ఇక్కడి నుంచి అమ్మాయిలను అక్కడికి ఇచ్చుకోవడం, అక్కడి నుంచి ఇక్కడ చేసుకోవడం కూడా ఆనవాయితీ. చుట్టుపక్కల బార్డర్లలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా 2 భాషలు మాట్లాడతారు. అవతల కర్ణాటక బార్డర్లు ఉన్న ప్రజలు కన్నడ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, మన వాళ్ళు కూడా అది మాట్లాడతారు, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు కూడా ఆ భాషలు మాట్లాడతారు. సంబంధాలు ఉంటాయి. వాళ్ళు చూస్తున్నారు 24 గంటల విద్యుత్తు ఈ మోటార్ నడుస్తుంది, వాళ్ళ మోటార్ 6-7 గంటలు కూడా నడవలకి ఇబ్బంది పడుతుంది. పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మాయి ఇస్తే, ఇక్కడ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు వీళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళు చూస్తున్నారు. అంతేకాదు అమ్మాయి డెలివరీకి వస్తే ఫ్రీగా తీసుకుపోయి చేయడం, 12,000 రూపాయలు ఇవ్వడం కేసీఆర్ కిట్ పేరు మీద, అవి కూడా వాళ్ళందరూ ప్రత్యక్ష అనుభవంలో చూసినారు. చివరికి రైతాంగం పాపం బతకడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి రైతు నీళ్ళ కొరకు
అనేక రకాల ప్రయోగాలు చేస్తూ వచ్చింది కాబట్టి వందల వేల సంవత్సరాలుగా. ఈ పక్కన కరెంటు ఉంది కాబట్టి ఇవతల మన భూభాగంలో ఒక గుంటో రెండు గుంటలో పది గుంటలో కొనుక్కొని ఇక్కడ మోరేసుకొని మోటార్ పెట్టుకొని తన పొలాన్ని అవతల ఉన్న పొలాన్ని కూడా పారించుకుంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం. అది చర్చ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో పక్క రాష్ట్రాల్లో ఉన్న వందలాది మంది స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు కాబట్టి ఇద్దరు ప్రజాప్రతినిధులు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి, సార్ మమ్మల్ని కూడా మీ రాష్ట్రంలో కలుపుకోండి అడిగిన సందర్భాన్ని మనం చూసినాం. చివరికి ఏకంగా కర్ణాటకలో రాయచూరు ఎమ్మెల్యే గారు, అక్కడ మంత్రి కూడా స్వయంగా వేదిక మీద ఉండగా ఆయన మాట్లాడుతూ, పక్కన ఆంధ్ర తెలంగాణలో అనేక పథకాలు వస్తున్నాయి, వాటిని చూసి మా ప్రజలు నన్ను అడుగుతున్నారు ఇక్కడ, అయితే మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పథకాలు తీసుకురండి, లేదని నన్ను కూడా తెలంగాణ కలపడానికి అనుమతి ఇవ్వండి అని ఆయన మాట్లాడిన విషయాన్ని మనం చూసినాం పత్రికల ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం కావడం చూసినాం. ఇదే ప్రచారం నెమ్మది నెమ్మదిగా ఇవాళ దేశమంతటి కూడా విస్తరించింది. అక్కడ చర్చ చేస్తూ ఉన్నారు ఎందుకు మోడీకి కోపం కేసీఆర్ మీద అనే మాటకి నేను ఈ విషయాలను చెప్తాను. గుజరాత్లో కూడా అరుగుల మీద కూర్చున్న పెద్ద మనుషులు కేసీఆర్ పేరు చర్చ చేస్తూ ఉన్నారట. కేసీఆర్ తెలంగాణలో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడట మనకు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 3,000 ఇస్తున్నాడట. ఎందుకు మన మోడీ ఇక్కడ ఇవ్వట్లేదు? మన మోడీ చేతికి రాజ్యం ఇచ్చి 20 ఏళ్ళు దాటింది గుజరాత్ని, ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అనే చర్చ జరుగుతూ ఉంది. రైతాంగంలో అంతకంటే పెద్ద చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణలో 24 గంటల కరెంటు ఉందంట, అది కూడా ఫ్రీగా ఉందంట, ఎందుకు మన గుజరాత్లో లేదు? గుజరాత్లో 6 గంటలు విద్యుత్ ఇస్తున్నారు, అది కూడా విత్ బిల్ మాత్రమే. గుజరాత్లో 24 గంటలు కాదు, 24 నిమిషాలు కూడా కాదు, 24 సెకండ్లు కూడా ఫ్రీ కరెంట్ లేదు. అన్ని మోటార్లకు మీటర్లు ఉన్నాయి, ఆ మీటర్లకు ప్రతి నెల 1వ తారీఖున బిల్ కట్టి తీరాలి రైతాంగం. అక్కడ పెద్ద చర్చ జరుగుతూ ఉంది, ఎందుకంటే తప్పకుండా ప్రజలు కోరుకుంటారు తమను ఆదుకునే ప్రభుత్వాలకు రావాలని, తమకు జీవితాల్లో కొంత వెలుగు రావాలని, అది ప్రభుత్వ పాలసీల ద్వారా రావాలని, ప్రభుత్వాలను మేము పెట్టుకునేది దాని కొరకు అనే విషయం ప్రజలకు తెలుసు కాబట్టి తప్పకుండా ప్రజలు కోరుతారు. రైతాంగం ప్రజలు ఎక్కడ మంచి జరిగితే, ఎక్కడ అభివృద్ధి జరిగితే దాని గురించి వెళ్ళి మాట్లాడుకోవడం, అది మాకు కావాలని కోరుకోవడం సహజమైన విషయం. అటువంటి పరిస్థితులలో ఇవాళ కేసీఆర్ గారి పేరు ఆ రాష్ట్రాల్లో ప్రజలు చర్చించుకోవడం, ప్రారంభంలో అక్కడి ప్రభుత్వాలు కూడా హానెస్ట్గా ఉన్నప్పుడు, రాజకీయ భేదాలు లేనప్పుడు, రాజకీయ పరమైన ఆలోచనలు లేకుండా స్వయంగా వచ్చి తెలంగాణ వచ్చి తిరిగి చూసిపోయారు. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఈ రెండు పథకాలని వచ్చి చూసి పొగిడిపోని ఒక్క రాష్ట్రం కూడా లేదు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా భారతదేశంలో అన్నిటికీ అన్ని 28 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇది జరుగుతుందా, ఇది నిజమేనా, ఉత్త ప్రచారంలో ఉందా అన్నీ చూసిపోయినారు. మన గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఎక్కడ ఏ మారుమూల గిరిజన తండ గోండుగూడెం 10 గ్రామాలున్నా సరే, 10 ఇండ్లున్నా సరే అక్కడికి మిషన్ భగీరథ పైప్ లైన్ పోయి అక్కడ మంచినీళ్ళు ఇస్తున్న విషయాన్ని చూసిండ్రు, స్వయంగా పొగిడిండ్రు. నీతి ఆయోగ్ అయితే ఏకంగా స్వయంగా తనే 19,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పథకానికి ఇవ్వాలి ప్రోత్సాహకంగా అని చెప్పి రికమెండేషన్ కూడా ఇచ్చింది స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ కూడా. అదేవిధంగా మిషన్ కాకతీయ కూడా ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులకు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రాజెక్టులు పూర్తి కాకుండా కాల్వలు రాని ప్రాంతంలో కూడా అద్భుతంగా సస్యశ్యామలంగా ఉంది. ఉదాహరణకు నల్గొండ జిల్లాని తీసుకుంటే 2014 ముందు 2.5-3 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని అందించిన నల్గొండ జిల్లా గత సంవత్సరం 47 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని అందించడమే కాకుండా ఈ దేశానికి భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరి దిగుబడిని సాధించిన జిల్లాగా రికార్డు సృష్టించింది. ఎటువంటి జిల్లా ఇవాళ, ఇవన్నీ కూడా దేశ ప్రజల్లో చర్చల్లో ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి నల్గొండ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా, 5 లక్షల పైగా బోర్లు కలిగి ఉన్న ఏకైక జిల్లా, ఒకే కొద్ది ప్రాంతంలో అత్యంత ఎక్కువ బోరు బావులు కలిగి ఉన్న జిల్లా ప్రపంచంలోనే నల్గొండ ప్రాంతం.
దాంట్లో మరీ బాధాకరమైన విషయం మునుగోడు తాలూకాలో అక్కడి ప్రజలు అనుభవించిన దుర్భరమైన బాధ ఫ్లోరోసిస్ మహమ్మారి. ఒక గ్రామంలో ప్రారంభమైన ఫ్లోరోసిస్ క్రమక్రమంగా మొత్తం తాలూకాలు మింగేయడమే కాకుండా అది నల్గొండ జిల్లాలోని దాని చుట్టుపక్కల ఉన్న మిగతా ప్రాంతాలకంతా కూడా విస్తరించి ఇటు పైకి రంగారెడ్డి జిల్లాకు కూడా వచ్చి 1000 గ్రామాలకు పైగా ఫ్లోరోసిస్తో ఇబ్బంది పడ్డాం. ఒక దశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యుఎన్ హెచ్చరికలు చేసినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో మునుగోడు అనే ప్రాంతం ఉంది. అక్కడ ఫ్లోరోసిస్ వ్యాధితోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా ఉంది, కరువు ప్రాంతంగా కూడా ఉంది. ప్రభుత్వాలు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే, దానికి ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఆలోచించకపోతే, ప్రత్యేకమైన పరిష్కారం తీసుకురాకపోతే ఆ ప్రాంతం నో మ్యాన్స్ జోన్ అయ్యే ప్రమాదం ఉంది, నిర్మానుష్యమయ్యే ప్రమాదం ఉంది, ఆ జిల్లా ఎడారయ్యే ప్రమాదం ఉంది అనే మాట. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆనాటి ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరు దృష్టి పెట్టిన పాపన పోలేదు. స్వయంగా ఆ ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక బ్యాంకు ఉద్యోగి ఆయన స్పందించి గ్రామాలకు బ్యాంక్ లోన్ల కొరకు వెళ్ళినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్గా అక్కడ ఉన్న బాధలు చూసి స్పందించి తన ఉద్యోగాన్ని కూడా వదిలి అక్కడ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి పార్టీలకు అతీతంగా ఒకటి చేసి ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి జనసాధన ఉద్యమం అని చెప్పి స్వయంగా ఫ్లోరోసిస్ బాధితుణ్ణి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి టేబుల్ మీద పడుకోబెట్టి వాజ్పేయి గారు ఎదురుగా, అయ్యా ఈ పిల్లవాడు 3 నెలల పిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడు అనుకుని పొరపడకండి, అక్షరాల 30 సంవత్సరాల యువకుడినా ఈయన ఒక్కడే కాదు, ఈయనలాగా వేలాది మంది లక్షలాది మంది ఈ రకంగా పుడుతున్నారు, ఈ రకమైన బాధలు పడుతున్నారు. అక్కడ ప్రజలు ముట్టుకుంటే గట్టిగా పట్టుకుంటేనే బొక్కలు విరిగిపోయే పరిస్థితి ఉంటుంది. పొరపాట్లు ఒకసారి కనుక జారి కింద పడిపోతే ఇక మళ్ళీ జీవితంలో లేవడం సాధ్యం కాదు. ఎముకలు చూర చూరవ్వడం తప్ప మళ్ళీ అతుకు పెట్టడం కూడా సాధ్యం కాదు.